చంద్రబాబు. ఈ పేరు వినగానే మనకు టక్కును గుర్తుకు వచ్చేది అవినీతి వెన్నుపోటు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల సీఎం అనుభవం అని చెప్పుకుంటూ లక్షల కోట్లు సంపాదించారు. జాబు రావాలంటే బాబు రావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చివరకు నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు. నిరుద్యోగులకు మెరుగైన నైపుణ్యాలను అందించడం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 371 కోట్ల అవినీతికి పాల్పడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు గడిపారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్లో కూడా 284 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. తన పాలనలో లెక్కకు మించి స్కాములు చేసిన చంద్రబాబు జమానా మొత్తం అవినీతి ఖజానాని. అదే మన జగనన్న అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. ఏపీలో ఐటీ ఊపందుకోవాలని విశాఖలో ఐటీ అభివృద్ధిపై జగనన్న దృష్టి సారించారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ తన క్యాంపును ఏర్పాటు చేసింది. జగనన్న పాలనలో రాబోయే రోజుల్లో ఐటీకి విశాఖ కేర్ ఆఫ్ గా నిలవటం ఖాయం.